May 10, 2023, బుధవారం May 10, 2023 వెన్నసడే వేలంపాటలు పూర్తి తర్వాత కలకడ కోలార్ పలమనేర్ పొంగులూరు మరియు మదనపల్లి మార్కెట్ టమాటాలు రకంగా చూస్తే ఇవాళ అన్ని మార్కెట్లు కూడా దిగుమతి భారీగా పెరిగింది. ఈ అనుకూల టమాటాలు ఎక్కువగా వచ్చాయి, దానివల్ల మార్కెట్ల ధర తగ్గింది. కోలార్ మార్కెట్లో మాత్రం ఇంచుమించుగా నిన్న ఇవాళ కూడా ఆవేదనలు కొనసాగాయి. ఇక ధరల విషయానికి వస్తే ముందుగా మనం కడమాడ గురించి చెప్పాల్సి వస్తే ఇవాళ కడ మార్కెట్లో దిగుమతి భారీగా వచ్చింది, అనుకూల టమాటాలు విపరీతంగా వచ్చాయి. 30 రూపాయలు 40 ధర 30, 40, 40, 40 ఇవి ఈరోజు అత్యధికంగా కనపడ్డాయి. ఎవరైతే టాప్ అండ్ టాప్ సూపర్ ఫైన్ క్వాలిటీలో 70 రూపాయల దగ్గర నుంచి అక్కడ మాత్రమే 80 రూపాయలు మొత్తం మీద చూస్తే ఇవాళ కలకడా మార్కెట్లో 30 రూపాయల నుంచి ఆరంభపుతర 70 రూపాయలు ముగింపుతర టాప్ అండ్ టాప్ 1-2 కోట్లు మాత్రం 80 రూపాయలు. టుడే కోలార్ మార్కెట్ స్మాల్ బాక్సెస్ 30 రూపీస్ స్టార్టింగ్ రేట్, 70 రూపీస్ ఎండింగ్ రేట్, ఓన్లీ 1 or 2 items 80 రూపీస్. ఇక పొంగులు మాట విషయానికి వస్తే పొంగులు మార్కెట్లో కూడా ఇవాళ ధర తగ్గింది, అక్కడ కూడా దిగుమతి బాగా పెరిగినట్టు సమాచారం. కేఎంఆర్ మండి అధినేత కుమార్ గారు ఇచ్చిన సమాచారం మేరకు 40 రూపాయల నుంచి 60 ధర 40, 50, 60, 70 ఇవన్నీ తమిళనాడు క్వాలిటీలు. కలకత్తా క్వాలిటీలు 80-90 టాప్ అండ్ టాప్ అక్కడ మాత్రమే 100 రూపాయలు మొత్తం మీద చూస్తే ఇవాళ పొంగులు మార్కెట్లో దిగుమతి పెరిగింది. 30 రూపాయల నుంచి 60 ధర 80 రూపాయలు ముగింపుతర టాప్ అండ్ టాప్ 90 రూపాయల దగ్గర నుంచి 100 రూపాయలు. టుడే పొంగునూరు మార్కెట్ స్మాల్ బాక్సెస్ 30 రూపీస్ స్టార్టింగ్ రేట్, 80 రూపీస్ ఎండింగ్ రేట్, టాప్ అండ్ టాప్ 90 రూపీస్, ఓన్లీ 1 or 2 items 100 రూపీస్. ఇక పలమనేర్ మాట విషయానికి వస్తే పలమనేర్ మార్కెట్లో కలకడమాడతో పోలిస్తే పలమనేరు పొంగునూరు పర్వాలేదు. పలమనేర్ మార్కెట్లో ఇవాళ 30 రూపాయల నుంచి 60 ధర 90 రూపాయలు ముగింపుతర అక్కడ మాత్రమే 100 రూపాయలు. టుడే పలమనేర్ మార్కెట్ స్మాల్ బాక్సెస్ 30 రూపీస్ స్టార్టింగ్ రేట్, 90 రూపీస్ ఎండింగ్ రేట్, టాప్ అండ్ టాప్ 100 రూపీస్. ఇక మదనపల్లి మార్కెట్ విషయానికి వస్తే మదనపల్లి సంబంధించిన వీడియోలు ఉదయం అప్లోడ్ చేయడం జరిగింది, మీరు కూడా చూసే ఉంటారు. ఇవాళతో మదనపల్లి దిగుమతి భారీగా పెరిగింది, ఈ అన్క్వాలిటీ టమాటాలు ఎక్కువగా వచ్చాయి. నో సేల్ టమాటాలు ప్రతి మండీలో కూడా ఉన్నాయి. ఈ టూ స్టెప్ క్వాలిటీలు కాయలన్నీ వచ్చాయి కదా, 2-3 రోజులుగా ధరలు అమ్ముతున్నాయని చెప్పి ఆ టమాటాలను అమ్ముడు కాలేదు. ప్రతి మండీలో కూడా కాయలు అలాగే నిలిచిపోయాయి. జ్యూస్ ఫ్యాక్టరీలు కూడా లేవు, ఏ ధర కూడా ఆ టమాటాలు కొనేవాళ్ళు లేరు. మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను అన్నదాతలకు, దయచేసి జ్యూస్ టైప్ క్వాలిటీ మీకు తెలియదు కాదు, పంట పెట్టే వాళ్ళకి క్వాలిటీ లేని టమాటాలు ఈ జ్యూస్ కల మాత్రం దయచేసి మార్కెట్కి తీసుకురావద్దండి, అవి అమ్ముడు కావు. మీ కోత కూలీలు రవాణా ఖర్చులు ప్లస్ మీరు ఇక్కడ వచ్చి మీరు ఒకరోజు గడపాలి, మొత్తం సమయం అంతా వృధా అవుతుంది. నిన్న కూడా గోరంగూడ మార్కెట్ కూడా ఇవాళ ఇలాగే ఈ జ్యూస్ టైప్ క్వాలిటీలు ప్రీతిగా రావడం, అవి అమ్ముడు కాకపోవడం, నో సేల్ పడ్డం తర్వాత రైతులందరూ రాస్తారా కొంచెం మీకు అందరూ తెలిసిందే. మదనపల్లి అయితే ఇవాళ ప్రతి మండీలో కూడా ఈ అన్క్వాలిటీ టమాటాలు జ్యూస్ టైప్ క్వాలిటీ టమాటాలు కొనేవాళ్ళు లేరు, నో సేల్ చాలా వరకు పడ్డాయి. ఇక ధరల విషయానికి వస్తే ఈ నో సేల్ కాయలు 50-60, ఈ తడ రకం 70 రూపాయలు తడ క్వాలిటీ మినహాయిస్తే 100 రూపాయల నుంచి 60 ధర 100, 110, 120, 130 నుంచి 160 రూపాయల వరకు ఈ సెకండ్ రకం మరి మీడియం క్వాలిటీలు. టాప్ క్వాలిటీ నుంచి 170 రూపాయలు, 60 ధర 170, 180, 190, 200, 220, 230 టాప్ అండ్ టాప్ అక్కడ మాత్రమే 250 రూపాయల దగ్గర నుంచి 270 రూపాయలు మొత్తం మీద చూస్తే వాళ్ళ మదనపల్లి మార్కెట్లో ఈ నో సేల్ అన్క్వాలిటీ టమాటాలు మినహాయిస్తే 100 రూపాయల నుంచి 60 ధర 230 రూపాయలు ముగింపుదర టాప్ అండ్ టాప్ 240 రూపాయల దగ్గర నుంచి 270 రూపాయలు. టుడే మదనపల్లి మార్కెట్ బిగ్ రేట్స్ 100 రూపీస్ స్టార్టింగ్ రేట్, 270 రూపీస్ ఎండింగ్ రేట్. మళ్ళీ మళ్ళీ అన్నదాతలను విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఇవాళ కూడా చూడండి, అన్క్వాలిటీ టమాటాలు రావడం వచ్చినా కూడా క్వాలిటీ ఉన్న కాయలు 200, 250 ధర వేయడం జరిగింది. ఈ తోటలో ఉన్న టమాటాలు మాత్రం ఇక ధరలు వెళ్ళవు, జ్యూస్ ఫ్యాక్టరీలు పూర్తిగా అన్ని క్లోజ్ అయ్యాయి కాబట్టి అన్నదాత గమనించగలరు. ఇక కోలార్ మాట విషయానికి వస్తే ఇదివరకు ఏమన్నా తిరుమల వారి ప్రత్యక్ష వేలం పాటల వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది, మీరు కూడా చూసి ఉంటారు. చూడకుంటే నా ఛానల్ వెళ్ళి ఆ వీడియోలు చూడండి. కోలాలు చాలా మండీలు ఉన్నాయి, ఇది కేవలం ఎస్ఎల్వి తిరుమల వారి మండలి వెళ్ళిన ధర మాత్రమే. వారు పెట్టిన పట్టి ప్రకారం వారి మండలి ధరలు ఈరోజు ఈ విధంగా ఉన్నాయి. ఒక రకంగా చూస్తే వాళ్ళ కోలార్ మార్కెట్లో ఈ అన్క్వాలిటీ టమాటా పెద్దగా వచ్చేట్లు లేవు, అందువల్ల నిన్నట్లాగా ధరలు వెళ్ళాయి. ఎస్ఎల్ తిరుగులో మండీలు అయితే మాత్రం నిన్నటికి వాటికి నాటికల ధర పెరిగింది. ఇక ధరల విషయానికి వస్తే నిన్న నాటి టమాటాలు 70 రూపాయల నుంచి ఆరంభమై 220 రూపాయలు పడితే ఈరోజు ఆ ధర 50 రూపాయల నుంచి ఆరంభమై 250 రూపాయలు. నిన్నటికి వాటి నాటికల ధర స్వల్పంగా పెరిగింది. టుడే నాటి టమాటాస్ ఇన్ కోలార్ ఎస్ఎల్వి త్రిపుల్ ఎన్ మండీ స్మాల్ బాక్సెస్ 50 రూపీస్ స్టార్టింగ్ రేట్, 250 రూపీస్ ఎండింగ్ రేట్. ఇక సీడికాయల విషయానికి వస్తే నిన్న ఇవాళ కూడా అవే ధరలే, 70 రూపాయల నుంచి ఆరంభపుతర 300 రూపాయలు ముగింపుతర. టుడే సీ టమాటాస్ ఇన్ కోలార్ ఎస్ఎల్వి త్రిపుల్ ఎన్ మండీ స్మాల్ బాక్సెస్ 70 రూపీస్ స్టార్టింగ్ రేట్, 300 రూపీస్ ఎండింగ్ రేట్. మొత్తం మీద చూస్తే ఇవాళ ఒక కోలార్ మాట మినహాయిస్తే అన్ని మార్కెట్లలో కూడా దిగుమతి పెరిగింది, అనుకూల టమాటాలు విపరీతంగా వచ్చాయి, దానివల్ల ధరలు అన్ని మాట తగ్గాయి. కోలాలు అయితే మాత్రం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయని చెప్పాలి. మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి తోటల్లో వదిలేసిన అన్క్వాలిటీ జ్యూస్ టైప్ క్వాలిటీ టమాటాలు మార్కెట్ యార్డుకు తీసుకురావద్దు, మీరు నష్టపోవద్దు.
మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఈ అన్క్వాలిటీ టమాటో ఎక్కువగా రావడంతో క్వాలిటీ ఉన్న కాయల ధర ఆటోమేటిక్గా తగ్గుతుంది, అన్నదాత గమనించగలరు. ఇది ఈరోజు వేలం పాటలు పూర్తయిన తర్వాత కలకడ, కోలార్, పలమనేర్, పొంగులూరు మరియు మదనపల్లి మార్కెట్ల టమాటాలలో సమాచారం చేతి లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదేయుడు సయ్యద్ షహతాజ్.